అద్భుతమైనటువంటి మేధావిగా ఉద్యమకారుడిగా విప్లవకారుడిగా గొప్ప ప్రజాస్వామికవాదిగా నాక్సిని అంబేద్కర్ని ఈ విధంగా అర్థం చేసుకోకపోతే సమాజమే ఇబ్బంది పడుతుందని మనందరికీ తెలిసిన జయరాజన్న తనని కన్న తల్లి సాకిన తల్లి ఈరోజు బిడ్డ ఇంత ఎత్తు ఎదిగిన తర్వాత తను కూడా నాకు తెలిసి అన్నది మాటల్లో చెప్పాలంటే 100 ఏళ్ళు బతికినటువంటి విధానం దాదాపుగా తన విత్తనం ఏ విధంగా వృక్షంలాగా తెలుగు నేల మీద విలసిల్లిందో ఖచ్చితంగా గమనించే ఉంటుంది ఆ తల్లి. తల్లి లేనటువంటి లోటు చాలా మంది కన్నా నాకు ఎక్కువ తెలుసు. మా అమ్మ మరణిస్తే దాదాపు 7 సంవత్సరాలు సంస్మరణ సభతోటి జరుగుతూ ఉంటే ప్రధానంగా నాకు చీఫ్ గెస్ట్గా పెద్దలు మనందరికీ ఎరిగినటువంటి మనందరి హీరో సినిమా హీరో నారాయణమూర్తి గారితో పాటు జయరాజన్న గారు కూడా ఒక గెస్ట్గా ఉండేవాళ్ళు. డయాస్ మీద ఉన్నటువంటి మమ్మల్ని విద్యార్థి దశలోనే చెరగొట్టినటువంటి భిక్షమన్న, ఎందుకంటే నాకు 8వ తరగతి నుంచి వీళ్ళు సంచేసుకొని కందుకూరు ప్రకాశం జిల్లా వస్తే హై స్కూల్ హాస్టల్లో ఉండి అవసరమైతే బడే కొట్టి వెళ్ళి క్లాసులు ఉండేవాళ్ళు. రాములన్న, చంద్రశేఖర్ గారు పెద్దలు, కాంగ్రెడ్, అరుణక్క పెద్దలు, పాటల రచయిత, మనోడు యశ్వాల్ పాట పాడాలంటే ఖచ్చితంగా కొత్త పాట రాస్తే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి దాన్ని పాడి వినిపించిపోతారు. నరసన్న ఇక్కడే కింద దిగాడా, బొమ్మ నరసన్న గారు రావటం ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఏమో కానీ మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే ఇల్లు ఎందుకు వచ్చాం, ఎందుకు వచ్చామని అడగద్దు, అర్థం చేసుకుని ఉంటాం. అమ్మని నిరంతరంగా స్మరించుకునే బిడ్డలు, భార్య వచ్చిన తర్వాత భార్య పక్కలో ఉన్నా లేకపోతే ఇంట్లోనే ఉన్నా అమ్మ వయసు వచ్చి ముసలితనంతో ఇబ్బంది పడుతున్నా నిజమైనటువంటి లాలన కోసం ఎదురు చూసే బిడ్డ ఖచ్చితంగా అమ్మ ఒడిలో కూర్చొని వెచ్చదనాన్ని అనుభవించొస్తాడు. ఆ వెచ్చదనానికి నాకు తెలిసి నాలాగే జయరాజన్న కూడా దూరం అయ్యాడు. తనకు అదృష్టం ఏంటంటే ఇంకొక అమ్మ ఉంది ఇక్కడ, కన్నమ్మ. సే అమ్మను గురించి జయరాజన్న పాట, లేకపోతే చెట్టును గురించి, అడవిని గురించి, లేకపోతే పొడుమని గురించి జయరాజన్న పాట ఈ దేశంలో అనేక మందికి తిరిగి మళ్ళా లేచొచ్చే విధంగా, మధుర జ్ఞాపకాలు మళ్ళా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక గొప్ప మేధావి అంబేద్కర్ వాది జయరాజన్న. 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే అంబేద్కర్ ఉద్యమం కోసం సాయంత్రం మీటింగ్ ఉందనుకుంటే ఉదయం నుంచి జయరాజన్న క్యాసెట్ అక్కడ మైకులో తిరుగుతూనే ఉంటుంది. అది అమ్మ మీద కానీ, తల్లి మీద కానీ, లేదా పొడవ మీద కానీ, చెట్టు మీద కానీ, పుట్ట మీద కానీ.
అన్నా ఈ విధంగా నాకు వార్త తెలిసింది అమ్మ ఇలా అయ్యారని అంటే సెకండ్ డే జయరాజ్ అవునన్న ఇలా అయింది మీరు ఎక్కడున్నా సరే 24కు రావాలంటే నేను వైజాగ్ నుంచి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి రాత్రి విజయవాడ విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది ఖచ్చితంగా రావాలి జయరాజ్ అన్నని కుటుంబాన్ని చూడాలి అందరూ ఈ సభకి ఎవరు వస్తున్నారని అడిగితే మా సార్ వస్తున్నాడని చెప్పారు నారాయణ మూర్తి గారు లేకపోతే ఈ సభ నాకు తెలిసి ప్రత్యేకంగా అమ్మ కోసం పెట్టినట్టు ఈ సభ ఖచ్చితంగా వెళ్తూనే ఉండేది అందుకే సార్కి అన్ని అరేంజ్మెంట్లు చేసేవా అని అంటే లేదన్నా నేను చూశాను ఖచ్చితంగా ఈ కమ్మన్నారు డయాస్ ముందున్నటువంటి చాలామంది మీ అమ్మలు ఇంకా మీ దగ్గర ఉంటే జాగ్రత్తగా చూసుకోండి మీ నాన్నలుంటే అల్లారు ముద్దుగా ఏసరించుకోకుండా వాళ్ళని జాగ్రత్తగా పెంచండి వాళ్ళ పసిపిల్లలు వాళ్ళు ఇప్పుడు తిరిగి మళ్ళీ మన ముందు పసిపిల్ల వాడిని ఎలా నడిపిస్తామో ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రులు కూడా అలా నడిపించండి ఈ ఇలాంటి సభలు రావాలని చెప్పినట్టుగా ఒక నూతన వరవడి ఒక న్యూ కల్చర్ ఇఫ్ రియల్లీ దిస్ కల్చర్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంటెడ్ ఐ థింక్ వండర్స్ వీ కెన్ క్రియేట్ ఎందుకంటే అమ్మ లేనటువంటి ఇల్లు కానీ నాకు తెలిసి కొంతకాలం తర్వాత అమ్మ నాన్న పోయిన తర్వాత పిల్లలందరూ కూడా మైగ్రేట్ అయిపోతారు ఒకవేళ అక్కడే ఏమైనా పనులు ఉంటే తప్ప మైగ్రేట్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్తారంటే ఈ సంక్రాంతికో లేకపోతే ఇంకొక పెళ్లికి మాత్రమే మన ఇంటికి వెళ్తాం ఊరంతా మందే కానీ ఎక్కడో గుండెల మీద పెట్టుకుని పెంచినటువంటి అమ్మ నాన్న ఆ ఇంట్లో లేకపోతే తలుపు తీసేటప్పుడు తలుపు వేసేటప్పుడు లేకపోతే ఆ ద్వారంలోకి అడుగు పెట్టేటప్పుడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ అమ్మ మిమ్మల్ని తన వాడుక భాషలో ఏమని పిలిస్తే అయ్యా లేకపోతే ఒరే లేకపోతే బుజ్జి ఆ అడుగు ముందుకేసినప్పుడు ఇంట్లోకి అమ్మ పిలుపు గుర్తొస్తే నిజంగా కుంగిపోతాం అక్కడ సో అమ్మను గురించి మనం లేకపోతే తల్లిదండ్రుల గురించి మనం ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు దాని వాల్యూని ఎక్కువగా పంచాలని చూస్తాం నో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్ పంచండి జయరాజ్ అన్న ఈ సభ దేనికి ఆదర్శం కావాలంటే మేము 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వాల్ రైటింగ్ పంపించి వాల్ రైటింగ్ రాయమనేవాళ్ళు మావా ఆలోచన విధానం వర్తిల్లాలి రాశాం రాసిన తర్వాత నేను కాలేజీ హాస్టల్ గురించి పడుకున్న తర్వాత ఇంటర్మీడియట్ ఎవడి మావో వీడి ఆలోచన ఇక్కడ ఎందుకు వర్తిల్లాలి వర్తిల్లుతో లేదా తెలియదు సో ఇట్లా ఒక్కొక్క వర్గం కానీ ఒక్కొక్క సంఘం కానీ అనేకమైన రూపాల్లో ఉద్యమం ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు జయరాజ్ అన్న తీసుకొచ్చినటువంటి ఈ వరవడి లేకపోతే ఈ సంస్మరణ సభలు లేకపోతే తనులే చరిత్రని సృష్టిస్తారు ఈ చరిత్ర వర్ధిల్లాలని వాల్ రైటింగ్ రాస్తే బాగుంటుందనేది నా ఆలోచన ఎందుకంటే ఇది ప్రతి మనిషికి తల్లి తండ్రి ఎప్పుడొకప్పుడు రాలిపోక తప్పదు మనం కూడా అంతే అయితే ఏ టైమో ఎవరికి తెలియదు ఐ బిలీవ్ నాకు ఒక నమ్మకం ఉంది మీరు రీసెంట్గా చూశారు జో బైడెన్ అనే అమెరికాలో 78 సంవత్సరాల వయసులో తన రాజకీయ జీవితంలో ఒక స్టేజ్లో భార్య పిల్లల్ని పోగొట్టుకొని ఇంకొక స్టేజ్లో ఎదిగిన కొడుకును పోగొట్టుకొని నువ్వు 78 సంవత్సరాల వయసులో నువ్వు ఎలా ఆశించి లేకపోతే ఏం కావాలని కోరుకొని ఇలాంతవరకు నిలబడ్డావంటే ఆయన ఒకే ఒక మాట చెప్తాడు చాలా పేపర్లో కూడా వచ్చింది టీవీలో కూడా వచ్చింది దేర్ ఈజ్ ఆల్వేస్ హోప్ అది మనం
ఉద్యమాలకు అన్వయించుకున్నా, విప్లవాలకు అన్వయించుకున్నా, డెమోక్రసీకి అన్వయించుకున్నా, కుటుంబానికి అన్వయించుకున్నా, లేకపోతే ఒక నూతన సాంప్రదాయానికి అన్వయించుకున్నా, లేకపోతే బిడ్డలుగా మన పాత్ర ఏంటి? బీయింగ్ ఏ ట్రూ సన్ ఆర్ డాటర్ ఆఫ్ దిస్ సొసైటీ, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది అగైన్ యువర్ ఫ్యామిలీ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆస్తి ఖచ్చితంగా ఉండాలి. ఈ ఆస్తిని జయరాజ్ అన్న తన తల్లి తండ్రి లేకపోతే తన కుటుంబం మొత్తం ఉన్నప్పుడు తన కవి కాబట్టి సృజించగలిగి ఉంటాడు. తను విజనరీ కాబట్టి మౌనంగా ఉన్నప్పుడు చూసి ఉండొచ్చేమో. చాలా అంశాల్లో ఆయన రైటప్ చూసినప్పుడు ఆ లోతులు అర్థం కావు. మార్క్సిజం అర్థం చేసుకున్న వాడికి ఆయన మార్క్సిజం గురించి రాసినప్పుడు ఈజీగా అర్థమవుతుందేమో. అంబేద్కర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన రాసినప్పుడు అంబేద్కర్ ఈజీగా అర్థమవుతాడేమో. వెన్ ఈ క్లబ్డ్ బోత్ ది అంబేద్కర్ అండ్ మార్క్స్, అంబేద్కర్ మాత్రమే తెలిసి మార్క్స్ తెలియనటువంటి వాళ్ళు, మార్క్స్నే ప్రాక్టీస్లో పెట్టి అంబేద్కర్ని నెగ్లెక్ట్ చేసినటువంటి వాళ్ళు, వెన్ ఏ న్యూ కాన్సెప్ట్ హెస్ బికమ్ ఇన్ టు ద రోడ్స్, దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగినటువంటి సమాజం నాకైతే చాలా వరకు కనపడలేదు. అట్లానే ఈరోజు జయరాజ్ అన్న తన తల్లి కోసం ఈ ప్రాంతంలో ఒక నూతన వరవడి ఇక్కడ చూపిస్తున్నాడేమో, కానీ ఆల్రెడీ ఆయన ఎప్పుడో ఎక్కడో ఇత్తనాలు వేసేసి ఉన్నాడు, పాటలు పాడి ఉన్నాడు, రాసి ఉన్నాడు. అవి క్యాసెట్ రూపంలో సీడీ రూపంలో ఉన్నాయి. అయితే కావాల్సిందల్లా ఏంటంటే, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఎన్ అవున్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ గ్రేటర్ దెన్ ఎ టన్ ఆఫ్ థియరీ. నువ్వు ప్రాక్టికల్గా ఎంత ఉండగలుగుతావో దట్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్. సేయింగ్ ఇస్ బిలీఫ్, చూడటమే మనం నమ్ముతాం. అక్కడ గుడి ఉందంటే గుడిని చూస్తాం, చెట్టు ఉందంటే చెట్టుని చూస్తాం, ఇక్కడ మైక్ ఉందంటే మైక్ను చూస్తాం. సేయింగ్ ఇస్ బిలీఫ్, ఎవడైతే కరెక్ట్గా చూపిస్తాడో, ఎవడైతే ప్రాక్టీస్లో పెడతాడో దాన్ని అందుకోగలిగిన సమాజం ఉంటే నాకు తెలిసి ఈ దేశం ఎదగడానికి, ప్రపంచం ఎదగడానికి సరైనటువంటి రోడ్ మ్యాప్లు లేక సరైనటువంటి నారాయణ మూర్తి సార్ లాంటి వాళ్ళు, జయరాజ్ అన్న లాంటి వాళ్ళు ఇచ్చినా సరే అందుకోవడానికి ఇంకా ఎక్కడో దూరంగా ఉన్నట్టే. చాలామంది దాన్ని అధిగమించి అందుకునే క్రమంలో చాలామంది వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ అమ్మ నాన్నల కోసం ఇలాంటి సభలు పెట్టి వాళ్ళని స్మరించుకుంటే మనం ఎన్ని ఉద్యమాలు చేసినా ఎంత సాధించినా సరే చివరికి మళ్ళా అమ్మ నాన్న ఈ పిలుపు కానీ లేకపోతే ఈ ఆప్యాయత కానీ ఎక్కడ దొరకవు. ఈ దొరకనటువంటి దాన్ని అందిపుచ్చడం కోసం, తీసుకోవటం కోసం, చూపించడం కోసం ఒక రోడ్ మ్యాప్గా, బ్లూ ప్రింట్గా జయరాజ్ అన్న ఈ ప్రాంతంలో చూస్తున్న దానికి నాకు కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జయరాజ్ అన్నకి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.